Guys, welcome back to our channel, Blue Tijay Vlogs. Here is vlog 8 and Kuntnara. Repu. Ennam tali pandag mata, ma mummy wal mamal pilsaru. Ego ma friend, sister, anni me ma chenna apunin chi jigil jaan jostlu. Tinki marriage aipendi recent ga, naku marriage aipendi. ఇక్కడ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు ఇది దుర్గదేవ్ గుడి పూర్ణ మార్కెట్ దగ్గర కంటిన్యూ అవుతుంది ఫైనల్ గా గుమ్మ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇగో ఇదే మా గుమ్మ మా ఫ్రెండ్ డెకరేషన్ తయారు చేస్తుంది చూడండి ఇక్కడ చాలా పూల గుమ్మ ఉంది సుష్మా సే హాయ్ చూడండి బిఫోర్ వెళ్ళగొద్ది ఆఫ్టర్ ఎలా ఉంటా చూపిస్తాం మాదే కాదు బోల్డ్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఖాళీ లేదు అసలు రేపు పండుగ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి లాస్ట్ ఫైనల్ గా అక్కడి నుంచి అమ్మవారిని స్టార్ట్ చేస్తారు అది ఏ పండుగ అంటే ఎన్నంతల్ పండుగ సాటర్డే ఈవినింగ్ అయ్యింది అక్కడ చాలా జనం అంటే చాలా జనం ఉన్నారు బోల్ మంది ముక్కుబరులు ఉంటారు కదా డ్యాన్స్లు ఈవెంట్ చాలా బాగా అయింది ఈవెంట్ అన్నమాట ఇది ఎక్కడంటే దుర్గాదేవి గుడి ఉంటుంది కదా పూర్ణ మార్కెట్ అక్కడ సందులో ఉంటారు అమ్మవారి గుడి అక్కడ ఇది అగో అక్కడ అంతా అమ్మవారు తయారు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని మా పక్కనది ఇది మా మేము తయారు చేసాము బాగా తయారు చేశాను అమ్మవారిని నేను ఇంకా అక్క మా ఫ్రెండ్ తయారు చేశాము కొట్టి కొట్టుకుంటున్నాము ఇది అక్కడ బాగోదు అక్కడ బాగోదు ఇక్కడ బాగోదు అని అమ్మ చాలా ఒక్క పెట్టిందమ్మ అక్కడైతే ఊపిరి అందలేదు ఆ జనంలోని ఆ అక్క ఎవరంటే శ్వేత అక్క అన్నమాట చిన్నత్త వాళ్ళ కూతురు వాళ్ళందరూ మా మమ్మీ అత్తయ్య నానమ్మ అన్నయ్య అత్తయ్య మా ఫ్రెండ్ సుష్మా చాలా బాగా అంటే చాలా బాగా అయింది పండగ నైట్ 12 వరకు ఎంజాయ్ చేసాము అందరమే అనుకోకుండా వెళ్ళాను పండగకి అక్కడ బోల్ మంది కూడా కనిపించారు ఫ్రెండ్స్ తిను మా అత్తయ్య వాళ్ళ కూతురు చూడండి బాగా డెకరేట్ చేస్తున్నా మంచి జడ కొడుతున్నాము జడ పెట్టాము కానీ దేవుడికి వెనకతల విగ్రహానికి సెట్ అవ్వట్లేదు ఏ మోడల్లో కొడితే ఎలాగుంటుందా అని చూసాము మా మమ్మీ అగో అత్తయ్య హాయ్ హాయ్ చెప్తున్నా కష్టజీవి మా మమ్మీ చూడండి అందరూ ఫైనల్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాము డిక్లేర్ చేస్తున్నాము అయినా సెట్ అవ్వట్లేదు అప్పటికి అమ్మవారి ముక్కు పొడకు ఇరిపోయింది చాలా అప్సెట్ అయ్యాను నేనైతే మాత్రం అగో అత్త అవుతాను నాకు నేను చాలా ఇంట్రెస్టింగ్గా అంటే నాకు అమ్మవారి పూజలు చేయాలంటే చాలా ఇష్టము ఇంట్రెస్టింగ్గా చేస్తాను అమ్మవారి పూజలు అగో మా సిస్టర్ మాట నానమ్మ అవుతారు తను పొద్దున్న పిన్ని మా ఫ్రెండ్ సుష్మా అత్తయ్య మమ్మీ ఇంకో పండుగ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్ మీట్ నాకైతే చాలా ఇష్టం అమ్మవారి పండుగలు చేయడం అమ్మవారిని రెడీ చేసాము అగో జడ కొడుతున్నాం అనుకో చాలా బాగా వచ్చింది అమ్మవారు మంచి కళ వచ్చింది అమ్మవారిలో చాలా మంది పెట్టుకున్నారు మంచి మంచి వెరైటీ విగ్రహాలు అంటే అదో కళ వచ్చేస్తుంది అమ్మవారిలో ఆర్తిస్తున్నారు అందరూ ఆర్తిస్తున్నారు ఆర్తపాటు పాడమంటున్నారు కానీ మాకు ఆర్తపాటు రాదు కొట్టేది గూగుల్లో కొట్టాము అది యూట్యూబ్లో కొడితే వచ్చేసింది ఆర్తపాటు మాకు రాదు కదా ఎలా డిక్లేర్ చేసామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా డిక్లేర్ చేసాము నేను ఇంకో అక్క సుష్మా కానీ చాలా కష్టపడ్డది అక్క మాత్రం వెనకాల జడ కూడా కుట్టా మగ ఆ సిస్టరే ఆర్తి పాట పాడుతున్నారు అందరూ అత్తలు పిన్నెలు అక్కలు మమ్మీలు లాస్ట్ ఎత్తేస్తారు ఇప్పుడు ఆర్తి ఇచ్చేసి ఎత్తేస్తారు అన్నమాట ఎవరి ఆర్తి కోసం కొంత అనుకుంటున్నాం ఆర్తికి ఆగిపోతుందేమో అని భయంతోని ఊపిరి అందట్లే పాపం చిన్నపిల్లలను కూడా తీసుకుని వచ్చేసాము వాళ్ళు గాలి పొగ వేస్తే అమ్మవారికి పొగ అంటే ఇష్టం అంట కదా అగో ఆర్తి
అందరూ ఆర్ట్ తీసుకుంటున్నాము. నేను ఏదో అక్కడ ఏదో చాలా డిస్కషన్తో ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది గైస్. నేను వస్తానంటే రండి అన్నది ఫస్ట్ మాట వరుసకి, తర్వాత ఏమంచో మీకు ఆఫీస్ ఉంది కదా ఆఫీస్కి వెళ్ళిపోండి అని అన్నది. దేవుడు విగ్రహం అలాగ అలంకరించి బాగుంది బుజ్జి, సూపర్గా ఉంది. నన్ను అయితే లాస్ట్ ఫైనల్గా తీసుకెళ్ళలేదు, నేను మిస్ అయిపోయాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని. పిన్ని అవుతారు తను, పిన్ని మా వాళ్ళు ఏదో చాలా సీరియస్గా అత్తితో తనవరు అత్త అవుతారు. అగో మా విగ్రహం మా మమ్మీ ఎత్తుకుంది కదా, అదే మా విగ్రహం. మేము ఎత్తుకోకూడదు, మా అత్త వాళ్ళ సైడ్ ఎత్తుకోకూడదు అన్నమాట. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాత్రం తెలుసు కదా స్టేటస్లు పెట్టిదాన్ని పైడితలం తల్లి పండగకి చాలా బాగా ఎత్తుకొని. నాకు చాలా ఇష్టం అమ్మవారి పండుగలు అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. దేంట్లో అమ్మవారి పండుగలో ఫస్ట్ ఉంటాను నేను. అమ్మో చాలా జనం అమ్మ, ఒక్కొక్కరి మీద అమ్మవారులు పడిపోతున్నారు, చాలా భయం వేసింది మాకైతే మాత్రం. తోసుకొని వెళ్ళిపోతున్నారు తన్నుకొని. కానీ మా హస్బెండ్ చాలా మిస్ అయ్యారు, చాలాసార్లు ఫోన్ చేసి చెప్పాను కూడా. నాకైతే రెండని కూడా లేదు లాస్ట్లో. అగో లాస్ట్లో బాంబులు పేల్చారు, అదే ఫస్ట్ ఘటము. ఫస్ట్ నుంచి అగో లాస్ట్ వరకు చాలా జనం బాబోయ్, చాలా జనం అంటే చాలా జనము. బాగుంది క్రౌడ్ అయితే చాలా బాగుంది గైస్. క్రౌడ్ అంటే అమ్మవారి పండుగ నేను ఇదే ఫస్ట్ టైం చూసాను కానీ వెళ్ళలేదు. బాగుంది, అందరూ ఘటాలు పట్టుకొని అమ్మవార్లు పట్టుకొని వెళ్ళడం తిరగడం, అలాగ ప్రతి టెంపుల్కి వెళ్ళడం, దుర్గమ్మ టెంపుల్కి, ఎక్కడెక్కడ కాన్వెంట్ దగ్గర ఎర్నమతల్ గుడికి కూడా వెళ్ళారు. అక్కడ ఎర్నమతల్ గుడితో లాస్ట్ అభిజి అక్కడికి వెళ్ళేసి అక్కడ అందరూ దండం పెట్టుకొని రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చాక నేను వీళ్ళు వచ్చి లంచ్లు చేసి డిన్నర్ చేసి ఇంటికి వస్తారు. ఇల్లుకి అస్సలు రోడ్డు ఖాళీ లేదు, ఇది పొన్న మార్కెట్ రోడ్డు అనమాట, అస్సలు ఖాళీ లేదు బాబోయ్. తన్ని తోసేసుకుంటున్నారు అసలు. కానీ అమ్మవారి లైటింగ్ అంటే కళ భలే కనిపిస్తుంది చీకట్లయినా. తిను మా అత్తయ్య మేము మిస్ అయిపోయాం, నేను మా అత్తయ్య మిస్ అయిపోయాము. ఫస్ట్లో వెళ్ళిపోయామో తెలియదు, లాస్ట్లో ఉన్నామో తెలియదు. నెత్తుకుంటే అందరూ వెళ్ళిపోతున్నారు కానీ కనిపించట్లేదు. నేను మా అత్త అలా నించొని చూస్తే లాస్ట్లో వచ్చారు మా వాళ్ళు. దాన్ని చాలా మిస్ అయిపోయాం అమ్మ బాబాయ్. ఎక్కడ ఆ క్రౌడ్లో ఎవరు ఎక్కడున్నారో ఏటో తెలియదు. కానీ చాలా బాగా అయింది పండగ కదా బుజ్జి. నన్ను ఉంటున్నావు ఏంటి నువ్వు చూసి కథ బుజ్జని? నేను మొబైల్లో చూస్తున్నా. డ్యాన్స్లు బాబాయ్, పాటలు, జనమంతా చాలా బాగా అయిందమ్మ. ఇప్పుడు రథమా ఏదో ఇది డ్యాన్స్లు వేస్తున్నారు ఫుల్గా. కానీ చాలా భయం వేసింది ఫ్రెండ్స్. నాకైతే ఒక్కొక్కరు వచ్చి అనుకొని కొంతమంది మీద అమ్మవారు కూడా వాలారు, అగ్నిగుండం గట్టా తొక్కారన్నమాట అక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళతో పిక్ తీసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు చూస్తేనే నాకు చాలా భయం వేసింది, ఇంక అందుకే పిక్ తీసుకోలేదు. కానీ చాలా వావ్ ఈవెంట్ అయ్యింది అక్కడ. ఆ డీజే సిస్టమ్స్ అనగా, డబ్బులు అనగా, కాంగో అవన్నీ అనుకోకుండా. బుజ్జీ నీకు ఇష్టమా ఇలాగా అమ్మవారి పండుగలు? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను ఎప్పుడంటే మా ఊర్లో అప్పుడు మా ఊర ఫస్ట్ ఘటం, సెకండ్ ఘటం, థర్డ్ ఘటం అలాగా మూడు ఘటాలు అంటే మా ఊరమ్మ పండుగ అయినప్పుడు అప్పుడు బాగా జరిగింది. అప్పుడు నేను చూసాను మా మమ్మీ ధూపం వేస్తుంది అక్కడ. మా డాడ్ మేమందరం తిండిపోతుల్లో తింటున్నాము. అప్పటికే ఎంత అయిపోయింది 10:30 ఎంత అయిపోయింది. అమ్మవారు వాళ్ళే రఘు అమ్మో భయం వేసింది నాకైతే బాబోయ్. అస్సలు ఆపలేకపోతున్నారమ్మ, చాలా భయం వేసిందమ్మ. బాంబులు పేలుస్తున్నారు. బాంబులు కాన్వెంట్ దగ్గరలోకి వచ్చిందో బాంబులు పేల్చారే. అవునవును, అక్కడే చాలా గట్టిగా అయింది. లాస్ట్ ఫైనల్ గా పండగ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మవారిని లేదు గుడిలోకి వస్తాం. గుడిలోకి వచ్చిన తర్వాత ఆ ఊళ్ళు అమ్మవారు ఎత్తుకున్న వాళ్ళే గుడి లోపల పంపిస్తారు అన్నమాట. దానికి లైన్ చాలా పెద్దది ఉంది. అస్సలు ఖాళీ లేదురా బాబోయ్ గుడి. లైన్గా వెళ్తారు, వాళ్ళతో పాటు ఇంకోళ్ళు వెళ్తామంటే తోసేస్తారు. లాస్ట్గా అలా అమ్మవారు లోపల గుడికి తీసుకుని వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేస్తారు కదా,
అప్పుడు ఇలా లైన్ పెట్టుకొని ఉపారం అంటారు, పప్పు జావ, తీపట్టు, సోడిపిండి అట్టు, అట్టు పొల్లుగల అన్నీ ఏమో పెడతారు, అవన్నీ పెట్టారు. అలా లోపలికి తీసుకొని వెళ్తున్నారు అమ్మవాళ్ళు. కానీ చాలా వాళ్ళందరూ దింపడానికి ప్లేస్లు వెతుక్కుంటున్నారమ్మా. అవును తెలుసు, కానీ ఎన్నం తల్లి మాత్రం చాలా పవర్ఫుల్ తల్లి మాట, చాలా అంటే సత్యం. చాలా బాగుంది తెలుసా, ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు ఇక్కడ చూడండి, చాలా బాగుంది. బాగా ఎవరో కానీ చాలా చాలా బాగా తయారు చేశారు అమ్మవారిని నిండుగా. ఇగో మేమైతే పూజ అయిపోయింది, ఇక్కడ పెట్టిస్తాం, నైవేద్యం పెట్టేశారు మా మమ్మీ గారు. ఇప్పుడు మా వైఫ్ భక్తురాలు అయిపోద్ది. ఇప్పుడు మా ఫ్రెండ్ దండం పెట్టుకొని వస్తుంది. ఇది ఎప్పుడు పెట్టవే, మా ఫ్రెండ్ తీసినట్టు ఉంది. చాలా నిష్ఠగా దండం పెట్టుకున్నాను నేనైతే మాత్రం. మాతో ఉన్న మాతో ఉన్నవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి అని, అందరూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడ ఇది గైస్ వీడియోస్ అయితే చూడండి. ఇంకా ఎందుకు వీడియోస్ లేట్ అయ్యాయన్నది దానికోసం వీడియో చేస్తాను. ఈ వీడియో ఏంటంటే పాత వీడియో, ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కదా, టైం లేదు కదా అని అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా గైస్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే